శుక్రవారం నిజామాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు యండల లక్ష్మీనారాయణ ఆర్మూర్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అసదుద్దీన్ ఓవైసీ దేశద్రోహం కేసును అనుభవిస్తున్నాడని, ఉరిశిక్ష పడ్డ అమర్ తరపున వకల్తా పుచ్చుకొని అసదుద్దీన్ ఓవైసీకి రాజ్యాంగ మౌలిక సూత్రాలు, సామాజిక ఆర్థిక అభివృద్ధి, సోషలిజం, సెక్యులరిజం పై మాట్లాడే హక్కు లేదని యండల విమర్శించారు. అసదుద్దీన్ మాట్లాడితే దయ్యం వేదం వెల్లించినట్లు ఉందన్నారు. ఇస్లామిక్ దేశాల్లో హిందువులపై భౌతిక దాడులకు పాల్పడుతూ మాన ప్రాణాలను హరింపచేస్తుంటే మాట్లాడవెందుకని ఆయన ప్రశ్నించారు. ముందుగా ఓవైసీ పార్టీ పేరు మార్చుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్, పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్, ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, పూజ నరేందర్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ నూతుల శ్రీనివాసరెడ్డి, త్యాగ ఉదయ్, ఆకుల శ్రీను, మందుల బాలు తదితరులు ఉన్నారు. దేశంలో 76లోనే కుటుంబ నియంత్రణ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా నియంత్రణ అవసరమై ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆర్థిక అభివృద్ధికి జనాభా నియంత్రణ అవసరం అనేటువంటిది కవి భాస్కరే చట్టంలో ఉంది. చట్టం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఏపీజే కలాం, అబ్దుల్ ఫకీర్ జైనుద్దీన్ కలాం రక్షణ పాఠవాన్ని పెంచినటువంటి వ్యక్తి, దేశం గురించి, దేశ అభివృద్ధి గురించి, దేశ సమైక్యత గురించి ఉపన్యాసం చెప్తున్నాం. ఆ మహనీయుడి స్వర్గస్థుడైనప్పుడు ఆ మహనీయుడికి నివాళులు అర్పించినవా అడుగుతా. రాష్ట్ర సమితి కే నేతా లోగ బాజుమే బైఠతే హై ఔర్ ఉన్కే బాజుమే బైఠకే అసదుద్దీన్ ఓవైసీ ఫాడ్నే కా బాత్ కర్తే హై, ఫాడ్నే కా బాత్ కర్నే కా ఇన్ లోగ సున్తే హై ఔర్ వహాన్ రహతే హై ఆడ ఉంటారు. ఫాడ్నే కి తెలంగాణ కే ఫాడ్నే కి రాజనీతి ఫాడ్నే కా మతలబ్ క్యా హోతా హై యునో ఇలాంటి సిగ్గునాలే మీకు ఓట్ల కోసం దేశంలో విభజన రాజకీయాలు చేసేటువంటి మత మౌఢ్యులైనటువంటి అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీలను ఒక భుజం మీద ఒక్కరిని ఎత్తుకొని వాళ్ళ కోసం పాకిస్తాన్ లో గుళ్ళు గూళ్ళ కొడితే, పాకిస్తాన్ లో ప్రాణాలు తీస్తే, పాకిస్తాన్ లో మాన ప్రాణాలు దోచుకుంటే అక్కడికి వెళ్ళి ప్రాణాలు అరచేత పట్టుకొని వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇచ్చేటువంటి బిల్లుకు ముస్లింలను ఇంట్లో పెట్టలేదు, బయట దేశాలకు వెళ్ళి వచ్చిన ముస్లింలను ఇంట్లో పెట్టలేదు అని మీరు మాట్లాడతారు. మీరు ఈ బిల్లును సమర్థించరు. తెలంగాణ రాష్ట్ర సమితికి ఏమన్నా మరి నీతి నిజాయితీ ఏమన్నా సిగ్గు శరం ఉన్నదా అని చెప్పి నేను అడుగుతాను. ఆ రోజు తలూపినటువంటి కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇవాళ తమ రాజకీయ పబ్బం కోసం వైషమ్యాలను రెచ్చగొట్టి తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతూ నిరసనల పేరుతో విధ్వంసక చర్యలకు పాల్పడతారా? ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో మీకు రోజు రోజుకు కుచించుకుపోతున్నటువంటి మీ రాజకీయ పార్టీకి చరిత్రలో చదువుకోవడమే తప్ప మీరు మీ ఉనికిని కోల్పోతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు.